నెక్స్ట్ టైం ఆయన విజయవాడ విజిట్కి వచ్చేటప్పటికి విజయవాడలో నోవటెల్ ఓపెన్ అయింది. నాకు నోవటెల్లో కావాలంటారు. నోవటెల్ ఎందుకన్నా అది కూడా స్టార్ హోటల్ దాంట్లో అంటే మరి ఆ మాట అనొచ్చో లేదో, నేనంటే పవన్ కళ్యాణ్ కూడా అందులోనే దిగుతారు అంటే ఒక మాట అన్నారు, ఆ మాటకి నేను చెప్పలేను, ఆ మాట అన్నారు అని అనగానే ఇంకా తప్పని సరి పరిస్థితిలో నోవటెల్లో బుక్ చేసాం రూమ్. ఎందుకో నోవటెల్ పోటు కూడా దిగడం చెప్పి అందులో రూమ్ అవసరమా, మాకు నోవటెల్ కావాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పవన్ కళ్యాణ్ చెప్పి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో ఓట్లు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి ఆయన ఫ్యాన్స్ తో ఓట్లు వేయించుకున్న ఆయన ఏమైనా పోటుగాడ పొడింగా అనే మాట ఆయన నోటెంప్ట్ విని నేను తట్టుకోలేపోయా. ఎందుకంటే యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను చాలా హట్టాను ఆ మాటకి. సరే ఇంకా తప్పనిసరి పరిస్థితిలో నోవటెల్లో రూమ్ బుక్ చేసాం. నోవటెల్లో రూమ్ బుక్ చేస్తే December 31st midnight 2:30 ఆయనకి ఆయన వరకు రూమ్ ఇచ్చాం, ఫుడ్ ఇస్తారు ఓకే, కానీ ఆయన తరపున వచ్చిన ఫ్యాన్స్ అందరికి ఒక 16 మందికి ఫుడ్ పెట్టించి ఆ బిల్ అంతా ఆ ఈవెంట్ దహనం చేయడం జరిగింది. దహనంలో కర్నూలు జనసేన అభిమానులంతా తరలి వచ్చి విజయవంతం చేయడం జరిగింది. కౌశల్ వచ్చి మీడియా ముందు వచ్చి నిజాలు చెప్పకుంటే ఇది ఊరంతా ఏపీ తెలంగాణ 24 గంటల్లో ఇంకా ఉధృతం చేస్తామని ఈ జనసేన సైనికులందరూ అభిమానులంతా హెచ్చరిస్తున్నాము. ఎందుకో పోటు కూడా దిగడం చెప్పి అందులో రూమ్ అవసరమా, మాకు నోటల్ కావాలని అడిగారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పవన్ కళ్యాణ్ ఓపెన్ చెప్పి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో ఓట్లు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి ఆయన ఫ్యాన్స్ తో ఓట్లు వేయించుకున్న ఆయన ఏమైనా పోటుగాడ పొడింగా అనే మాట ఆయన నోటెంప్ట్ విని నేను తట్టుకోలేపోయా. ఎందుకంటే యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను చాలా హట్టాను ఆ మాటకి. సరే ఇంకా తప్పనిసరి పరిస్థితిలో నోవటెల్లో రూమ్ బుక్ చేసాం.